తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా విశాఖ రైల్వేజన్ కడప ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రకటించాలని ప్రత్యేక హోదా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లాలో ప్రజలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించాలి అంటే ప్రాణ త్యాగాలు బలిదానాలు చేయాల్సిన అవసరం లేదని సామరస్యంగా పోరాడితే చాలని లగడపాటి ప్రజలకు స్పష్టం చేశారు ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదాను కేటాయిస్తే పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఏపీ పూర్తి స్థాయిలో నష్టాల్లో కూరుకుపోయిందని ఈ నష్టాన్ని సరిచేయాలి అంటే అది కేవలం ప్రత్యేక హోదా వల్లే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు గతంలో తెలుగు రాష్ట్రాలను విభజించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టింది ఇప్పుడు బీజేపీ నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించకపోతే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కూడా అదే గతి పడుతుందని లగడపాటి స్పష్టం చేశారు తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ సర్వే వివరాలను ఎన్నికలకు ముందుగానే వివరిస్తానని స్పష్టం చేశారు లగడపాటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి